వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను తులసి బీసీల రాజ్యాధికారమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తానని డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు వెనుకబడి ఉన్న బీసీలందరూ ఏకతాటిపై ఉండి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో గల మున్నూరు కాపు సంఘ భవనంలో బీసీల రాజ్యాధికారం కోసం బీసీ సంఘ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వినయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు రాష్ట్రంలో వెనుకబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం త్వరలో తాను నూతన పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వినయ్ కుమార్ వెల్లడించారు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజ్యాధికారం వచ్చేలా కృషి చేస్తానని వివరించారు ముఖ్యంగా మహిళా రైతు సంక్షేమమే తమ లక్ష్యమన్నారు బలహీన వర్గాలకు చెందిన యువతను ప్రోత్సహిస్తూ మహిళలకు తమ నూతన పార్టీలో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తానని తెలిపారు ఇందుకు గాను రాష్ట్రంలోని బీసీలందరూ మమేకమై తన నాయకత్వాన్ని బలపరచాలని బీసీ సంఘ నాయకులను కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య బీసీ నాయకులు నరహరిచారి మాజీ సర్పంచ్ బుట్ట గంగాధర్ పడాల సత్తయ్య లక్ష్మణ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు లాయర్గా చేరినారు న్యాయవాదిగా చేరినప్పుడు అంతవరకు నిజాం సర్కార్ కింద ఉండే కాబట్టి నిజాం సర్కార్ కింద ఆయన బలహీన వర్గాలు అని ఎవరు లేరు నాకు నా ప్రజలు ఆయన రాజు కాబట్టి ఆయన డిసైడ్ చేసుకున్నాడు నాకు అందరూ ప్రజలే నేను అందరి జీవితాలు బాగా చేస్తాను ఆయన వ్యవస్థ ఎక్కువ దేశముఖులు రెడ్డిసు వెలుమదూరనే నడిపించినా కానీ ఆయన మాత్రం నేను అందరి ప్రజలు ఒకటే లెక్క చూస్తాను ఎందుకంటే మనకు తెలుసు రజాకార్లు మొదలైందే దొరలు వల్ల మొదలై పుట్టాలి అయితే దాని తర్వాత స్వాతంత్రం వచ్చినాక అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేట్టు ఆ రాజ్యాంగంలో చాలా క్లియర్ కట్గా షెడ్యూల్ కాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్స్కి వాడికి రాజకీయంగా వాడికి రిజర్వేషన్స్ చదువులో రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ చాలా క్లియర్ కట్గా రాయబడ్డాయి దురదృష్టం ఏంటంటే రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇది ఒక సామాజికంగా విద్యాపరంగా వెనకబడ్డ జాతి అనే రాసింది కానీ వాటి పేర్లు రాయలేదు వాళ్ళకి ఏం చేయాలని కూడా రాయలేదు ఒక్క సెంటెన్స్ రాసిందంట ఆయా రాష్ట్రాలు వీళ్ళ బాబు కోసం వాటి ఏమన్నా చేయొచ్చు అని అంటే ఏమన్నా చేయొచ్చు అంటే కొంచెం వేగ్గా ఉంది అయితే ఒక నిజాం సర్కార్ తర్వాత వచ్చింది కాబట్టి మనకి బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ అన్నది లేకుంటే ఆ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు శివశంకర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గురుగుండ రామకృష్ణరావు గారి దగ్గరికి పోయి సార్ మా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్ ఒకటి ఇవ్వాలండి మాకు తెలంగాణ అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం లిస్టు లేదు కొంచెం అది చేపిస్తే బాగుంటుంది అన్నాక ఆయన సరే నేను ఆలోచిస్తా అని ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ పోయి అడిగితే ఏం క్రైటీరియా మీద రాయాలి నాకు అర్థమైతలేదు అని అన్నది అయితే ఈ మధ్యలో కాక కలేకర్ కమిషన్ వచ్చింది ఆ కమిషన్ క్రైటీరియా తీసుకొని రాయండి అంటే ఆయన రాసినారు రాసిన దాన్ని 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొట్టేసింది అంటే నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు అదే విధంగా ఇంటి స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆయన అన్నారు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బహుజన లెఫ్ట్ పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానం ఇంతవరకు అమలు చేయలేదన్నారు ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇంటి స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ప్రకటించారని కానీ ఇంతవరకు ఈ విషయం ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇంటి స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో పేదలు చేసే పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ ధర్నాలో బహుజన లెఫ్ట్ పార్టీ డివిజన్ కన్వీనర్ దండు జ్యోతి, జిల్లా నాయకులు ఆర్ రవికిరణ్, బీఎల్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, నందిపేట్ మండల నాయకులు సునీత, సనా ఫాతిమా, బాల్కొండ నాయకులు ఓర్సు గంగమణి, సంపంగి రాజేశ్వరి ఉప్పులత, ఆర్మూర్ పట్టణ నాయకులు లావణ్య, సులోచనతో పాటు ఆర్మూర్ నందిపేట్, బాల్కొండకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల కంటే ముందు అంతకంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇండ్లు చాలా చిన్న ఇండ్లు, మేము 7 లక్షలతో నిర్మాణం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సరే, రెండోసారి కూడా ఇంకా మొదటిసారి వచ్చినాం కదా ఆర్థిక ఇబ్బందులను ఈసారి మొత్తం చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు కూడా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వలే. రెండోది, ఇటీవల కాలంలో అంటే గతంలో ఏంది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, సొంత జాగ ఉంటే 7 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో అసెంబ్లీలో కేటీఆర్ గారు 3 లక్షలు ఇస్తామని చెప్పారు సొంత ఇంటి. ఆ 3 లక్షలు కూడా లేవు. మళ్ళీ ఈసారి కనుక మళ్ళా గెలిస్తే 30 రూపాయలు కూడా ఇస్తామంటారో లేదో. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది వల్ల కేసీఆర్ ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ప్రజలు ఈ డబుల్ బెడ్రూమ్ కోసము, అట్లాగే ప్రజలకు సంబంధించిన సొంత ఇల్లు ఉంటే, ఇంటి స్థలం ఉంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున ఆందోళన. ఎక్కడైతే ఇవాళ కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ ప్రజలు ఆ డబుల్ బెడ్రూమ్లకి వెళ్ళిపోతారు. రెండోది, ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే కూడా అక్కడ ప్రభుత్వ స్థలాలకు వెళ్ళి గుడిసెలు వేసుకుంటారు. ఇవాళ మన నందిపేటలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో ఉంటే మరి కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ నందిపేట కానీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జకరాన్పల్లి ఎంఆర్ఓ, నందిపేట ఎంఆర్ఓ, ఇట్లా కొంతమంది ఎంఆర్ఓలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మరి తొత్తులుగా మారి ప్రజల మీద కేసులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఆర్మూర్ టౌన్ లో కూడా చాలా భూములు కబ్జాలు అయితే ఉన్నాయి. అక్రమాలకు తమకేమీ అడ్డు కాదని నిరూపిస్తున్నారు కొందరు కబ్జా కోరులు. చెరువు ప్రాంతం కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు. బోధన్ పట్టణం చెక్కి చెరువును కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా కబ్జా చేస్తున్నా కబ్జాలను నియంత్రించే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. కబ్జాల కొరల నుండి చెరువును కాపాడాలని కోరుతూ గంగాపుత్రులు వేడుకుంటున్నారు. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు 64 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో ఉండగా కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చెక్కి చెరువు కబ్జా చేసుకుంటూ గృహ నిర్మాణాలు జరుపుతున్నారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగు ఎత్తు పెంచి చెరువు కబ్జా నుండి కాపాడాలని కోరుతున్నారు. పట్టణంలో గంగాపుత్రులకు జీవనోపాధిని కల్పిస్తున్న చెక్కి చెరువును కబ్జాల నుండి కాపాడాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాముట్ల గంగారాం, ఉపాధ్యక్షులు వెండి పోశెట్టి, కార్యదర్శి బొంతల సాయిలు, తోపారం లింగయ్య, బొంతల గంగాధర్, తోపారం లింగం, కుంటోళ్ల సాయిలు, కట్టమీద గంగారాం, తిమ్మి చిన్న గంగారాం, వెండి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దీని విస్తీర్ణం 64 ఎకరాల 24 గుంటలు. ఇప్పుడు దాదాపుగా 20 ఎకరాలు దాదాపు కబ్జాకు గురైంది. మొత్తం టిప్పలతోటి పోసి, మట్టి పోసి దాన్ని హైట్ పెంచి ఇండ్లు కడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ఎంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాము, ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. చెరువు రాను రానిది కబ్జాలకు గురై మొత్తం మాకు జీవనోపాధి లేకుండా చేస్తుంది. మా మత్స్యకారుల జీవనభృతి దీని మీదనే, ఉపాధి దీని మీద ఆధారపడి ఉంది. దీని గురించి ప్రభుత్వము మాకు సహాయం చేయాలి, మా గురించి ఆలోచించాలి. చెరువులు, మా చెరువుని మాకు కబ్జాల కూరల నుంచి విడిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మళ్ళీ మరీ అడుగుతున్నాము, కోరుతున్నాము. ఇప్పటికైనా మాకు మా చెరువుని ఆ కబ్జాల కూరల నుంచి విడిపించి మాది మాకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము గంగపుత్రులందరం, బోధన్ గంగపుత్రులందరం కోరుతున్నాము. గౌరవనీయులైన సీఎం గారు దీని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు తీసుకెళ్లి దీని గురించి చర్చించి ఈ చెరువులో కబ్జాలకు గురి కాకుండా చూడాలని చెప్పేసి మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పేసి బోధన్ గంగపుత్రులు కోరుతున్నారు. షకీల్ గారికి ఇక్కడ
అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎస్సీసీ నాయకులు డిమాండ్ చేశారు. అగ్నిపత్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన యువతకు కోటి రూపాయలతో పాటు కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐకేఎస్సీసీ జాతీయ కమిటీ పిలుపు మేరకు అగ్నిపత్ స్కీముకు నిరసనగా శనివారం నిజామాబాద్ ధర్నా చౌక్లో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్సీసీ జిల్లా బాధ్యులు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, తెలంగాణ రైతు సంఘం జిల్లా బాధ్యులు వెంకటేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి భాస్కర్ మాట్లాడుతూ మోడీ 8 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాడని అన్నారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరించడం చూశామని, చివరికి భద్రతా దళాలను సైన్యాన్ని ప్రైవేటీకరించి కాంట్రాక్టు పద్ధతిని అగ్నిపత్ స్కీమ్ పేరుతో ప్రవేశపెట్టడం సిగ్గుచేటని అన్నారు. సైన్యంకు ఉద్యోగ భద్రత లేని సందర్భంలో ఏ విధంగా తెగించి పోరాడుతారో, త్యాగాలు చేస్తారో మోడీ గారే చెప్పాలని ఎద్దేవా చేశారు. మన భారత సైన్యంలో 60వ దశకంలో ఉన్న విధి విధానాలకు స్వస్తి పలికి నూతన పద్ధతుల్ని అమలు చేయడం, ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ చేయడం, సైన్యంలోని రాషాతో తెగింపు నా దేశం కోసం త్యాగం చేయాలనే తలంపుకు దెబ్బ తగులుతుందని గుర్తు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు బి దేవారాం, పి రామకృష్ణ, కె గంగాధర్, ఏఐకేఎస్ వెంకట్ రాములు, బాబన్న, మురళి, ఏ గంగాధర్, నిఖిల్, ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. యాంటీ కరప్షన్ కమిటీ 24వ ఆవిర్భావ వేడుకలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు గాను ప్రతి ఒక్కరి సహకారం ఎంతైనా అవసరమని యాంటీ కరప్షన్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సూచించారు. ప్రస్తుత సమాజంలో అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతైనా అవసరమని యాంటీ కరప్షన్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా నయీముద్దీన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యాంటీ కరప్షన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ కమిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా నయీముద్దీన్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ కమిటీ సభ్యులు వివిధ మండలాలలో ప్రజలకు అవినీతి రహిత సమాజం వల్ల కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించినప్పుడే అవినీతి రహిత సమాజం నిర్మించడం సాధ్యమని అన్నారు. అవినీతిపై పోరాడేందుకు ముందుకు రాని ప్రజలు తమకు సమాచారం చేరవేయడం ద్వారా అవినీతిని అంతమొందించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తామని అన్నారు. అనంతరం రానున్న రోజులలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా సెక్రటరీ భిక్షపతి, టౌన్ అధ్యక్షులు అబ్దుల్ కాలిం, టౌన్ సెక్రటరీ రషీద్ ఖాన్, ఏరియా ఆఫీసర్ అల్తాఫ్ అలీ, ఎడపల్లి మండల అధ్యక్షులు తురాబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మా లక్ష్యం ఒకటి, అవినీతి రైతు సమాజాన్ని నిర్మించాలన్నదే మా యొక్క అధ్యక్షుల వారి కోరిక. అదే కోరిక కూడా మేమందరం కట్టుబడి ఈ కమిటీలో అందరం కూడా మేము స్వచ్ఛందంగా అందరం కూడా ముందుకు వచ్చి పనిచేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే మా జిల్లా కార్యాలయాన్ని సంప్రదించండి. అంటే అవినీతి కూడా అధికారులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు గురిచేసినట్టయితే మమ్మల్ని సంప్రదించినట్టయితే మా తరఫున మేమేమేం చేయాలన్నది మీకు గైడ్లైన్స్ ఇవ్వాలి చెప్పగలుగుతాము. దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళి ఈ అవినీతిని ప్రతి ఒక్కరు కూడా అంటే భాగస్వాములు అయ్యి అవినీతి రహిత సమాజాని కోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అమలు చేయడాన్ని నిరసిస్తూ 2022 జూలై 1న నిరసన దినంగా పాటించాలని ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న దాసు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన, సమ్మెలు చేసిన చెవిటి వారి ముందు శంఖముదినట్లుగా ఉందని వారు విమర్శించారు. నిజామాబాద్ నగరంలో నీలం రామచంద్రయ్య భవనంలో ఐఎఫ్టీయు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు నేతలు భూమన్న, దాసు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మికుల హక్కులను హరించి 2022 జూలై 1 అమలుకు చేయాలని ప్రకటించిందని, కనుక జూలై 1 కార్మికులకు చీకటి దినంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దేశంలో 40 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 5 కోట్ల మందికే కార్మిక చట్టాలు అమలు అవుతున్నాయని, మిగతా కార్మికులకు కనీస వేతనం లేక అవస్థలు పడుతున్నారని వారన్నారు. ఏటా 2 కోట్ల కొలువుల మాట నీళ్ల మూటగా మారిందని వారు విమర్శించారు.
చికాగో కార్మికులు 8 గంటల పని కోసం కొట్లాడితే నేడు మోడీ సర్కార్ 12 గంటల పని విధానం తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చబోతుందని వారన్నారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు జెల్ల మురళి, శివకుమార్, ఎస్కే అబ్దుల్, దాల్మల్కి పోషట్టి, పద్మ, భారతి, వెండి శంకర్, శుంకర్ శ్రీనివాస్, అల్తాఫ్, మోహన్, సుమలత, రాజమణి, చిట్టి పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పరిశ్రమలు కానీ లేకుంటే అనేక రకాల పరిశ్రమల్ని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేటువంటి కుట్ర చేస్తా ఉంది. అందులో భాగంగానే 44 రకాలైనటువంటి చట్టాలను 4 కోడులుగా కుదించి ఈ జులై 1 తేదీ నుంచి అమలు చేస్తా ఉంది. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి కార్మికులు అనేక హక్కులు కోల్పోతున్నారనే విషయం జగమైనటువంటి సత్యం. ముఖ్యంగా మోడీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏంది, నేను కార్మికులకు అండగా ఉంటున్నాడు, ఇలా కార్మికులను ముంచిండు, కార్పొరేట్ కంపెనీలు పంతన చేరిండు అనే విషయం స్పష్టమవుతా ఉంది. 8 గంటల స్థానంలో 12 గంటల విధానం వస్తూ ఉంది. ఒకరోజు చికాగో నగరంలో కార్మికులు 12 గంటల తగ్గింపు కోసం పోరాడితే ఇవాళ దానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరొక దిక్కు ఎన్నికల ధ్యేయంగా దేశంలో హిందూ ముస్లిం అనేటువంటి చిచ్చు పెడతా ఉండు. అదేవిధంగా ఈ దేశంలో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పి 2016 అక్టోబర్ ఇంకా అన్నాడు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇప్పటికీ అతి గతి లేదు. 4 లేబర్ కోర్టులను తీసుకొస్తున్నాయి. ఈ లేబర్ కోర్టులలో ఉన్న నష్టాలను కూడా వివరించినప్పటికీ కూడా దాన్ని ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా కార్మిక హక్కుల మీద దాడిగా ఈ లేబర్ కోర్టును తీసుకొస్తున్నాయి. దీనివల్ల కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటల పెరుగుతాయి, ఇంకా ఎక్కువ పెరుగుతాయి. యాజమాన్య ఇష్టానుసారంగా ఉంటుంది. తన వేతనాల విషయంలో కూడా ఇష్టం వచ్చేట్టు ఉంటుంది. ఐరన్ ఫైరన్ విధానం ఇవాళ కొనసాగించేట్టు ఇప్పుడు వచ్చిన పనులు పెట్టుకొని రాత్రికి పండ్ల సాయంత్రానికి నువ్వు పండ్లకు అద్దే చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా ఏ క్షణం కూడా కార్మికులకు భద్రత లేకుండా ఉన్న విధానాన్ని ఇవాళ ఈ లేబర్ కోర్టులో పెట్టబడింది. తర్వాత కనీస వేతనాలు కూడా అమల్లో ఉండవు. గ్రాచ్యుటీ కూడా గ్రాచ్యుటీ పిఎఫ్ ఒకటొకరు అన్ని హక్కుల్ని నాశనం చేసిన పద్ధతిలో ఈ లేబర్ కోర్టులే కాబట్టి దీనికి వ్యతిరేకంగా 1వ తారీఖు నాడు నిరసన దినం పాటించాలని ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య. వేల్పూర్ మండలం అమినాపూర్లో నర్సయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 26,500 రూపాయల చెక్కును గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధముగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని ఆకులూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు గంగా నీటితో జలాభిషేకాలు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో పంటలతో సమృద్ధిగా అభివృద్ధి జరగాలని ప్రార్థిస్తూ గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశామన్నారు. సమస్యల పరిష్కారం కోసం రీటైర్డ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రీటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15 జూలై జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ బాధ్యులు తీర్మానించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం శాస్త్రీల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ చేసిన సిఫార్సులకు అనుగుణంగా జీవోలు జారీ చేయాలని, ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ చెల్లించాలని, ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. 398 రూపాయలతో పనిచేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, నగదురహిత వైద్యం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో అనుమతించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె రామమోహన్ రావు ఉపాధ్యక్షులు ప్రసాద్ ముత్తారం సుదర్శన్ రాజు ఈవిఎల్ నారాయణ బేబీ డివిజన్ అధ్యక్షులు హనుమానులు హామీదుద్దీన్ సీర్పలింగయ్య రాధాకృష్ణ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు జిల్లా కార్యవర్గ సమావేశం 25వ తేదీ శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జూలై 15వ తేదీ నాడు అపరిష్కృతంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాని నిర్వహించాలని తీర్మానం చేశాం ముఖ్యంగా పిఆర్సి అనేక రికమెండేషన్స్ చేసింది పిఆర్సి రికమెండేషన్స్ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది 20 సంవత్సరాల సర్వీస్ ఉంటే పూర్తి పెన్షన్ ఇవ్వాలని అదే విధంగా ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు పెన్షనర్ కావచ్చు చనిపోతే 30,000 రూపాయలు అంత్యక్రియ ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా అదే విధంగా ప్రత్యేక డైరెక్టరేట్ రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తాం వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆ డైరెక్టరేట్ లో పరిధిలోనే మేము పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు అదే విధంగా 398 రూపాయల వేతనంపైన స్పెషల్ టీచర్లు పనిచేశారు వాటికి స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి వాటిని ఈ పెన్షనరీ బెనిఫిట్స్ లో కూడా కలుపుతామని చెప్పేసి కూడా మరి హామీ ఇచ్చారు ఇలా రిటైర్డ్ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మరి పరిష్కారం చేయాలా హామీలను నెరవేర్చాలని చెప్పేసి అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టపరచడం కోసంగా మేము ప్రయత్నం చేస్తాం ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల వద్ద నుంచి కావచ్చు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి మేము తీసుకోము మేమే ప్రభుత్వమే దానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా భరిస్తామని చెప్పన్నారు ఉద్యోగాతుల కోసం నిర్వహించిన 63 రోజుల శిక్షణ 60 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడుతుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు త్వరలోనే శిక్షణ తీసుకున్న వారికి స్టడీ మెటీరియల్ అందజేస్తామని ఆయన పేర్కొన్నారు ఉద్యోగ ఆశావాహుల కోసం బాన్స్వాడలో ఏర్పాటు చేసిన పీబీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తరగతులు ముగిశాయి శిక్షణ చివరి రోజైన శనివారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోచింగ్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన క్లాసులు జరుగుతున్న తీరును అభ్యర్థులకు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నిర్వహించిన 63 రోజుల శిక్షణ మీ 60 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడుతుందన్నారు అదేవిధంగా పీబీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులచే బోధింపబడిన పాఠ్యాంశాలను సలహాలను సూచనలను పాటించి విజయం సాధించాలని కోరారు మరికొద్ది రోజుల్లో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ఉచిత మెటీరియల్ను అభ్యర్థులకు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ అభ్యర్థులు మధ్యాహ్న భోజన వసతితో పాటు నిష్ణాతులైన అధ్యాపకులచే బోధనా తరగతులను నిర్వహించినందుకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ నాయకులు ప్రజాప్రతినిధులు పీజేఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు పాల్గొన్నారు సమాజాభివృద్ధి ధ్యేయంగా విద్యార్థులు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని నేరకల్ గ్రామ సర్పంచ్ గంగప్రసాద్ అన్నారు ప్రతి ఒక్కరూ విద్యార్థులకు చేయూతనిస్తూ తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు మోగుపాల్ మండలం నేలకల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆ గ్రామానికి చెందిన రాంభద్రి కృష్ణమూర్తి నోటు పుస్తకాలను పంపిణీ చేసేందుకు ముందుకు రావడంతో ఆ గ్రామ సర్పంచ్ గంగప్రసాద్ ఎంపీటీసీ గంగారాం ఉప సర్పంచ్ సతీష్ ఆయనను అభినందించారు ఈ సందర్భంగా రాంభద్రి కృష్ణమూర్తి గ్రామ సర్పంచ్ గంగప్రసాద్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ముందుకు సాగాలని అన్నారు విద్యా బుద్ధులను నేర్పే గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తూ తమ భవిష్యత్తును బంగారు బాటలో నడిపించుకునే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సాహకరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీధరరావు బి లక్ష్మణ్ బట్టి గంగాధర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు వసంత హేమలత విద్యార్థులు పాల్గొన్నారు రాంభద్రి పోషటి మా తండ్రి గారు ఇక్కడే ఉంటారు అయితే నాకు స్థల నేను నేలకల్లో పుట్టి పెరిగిన నిజామాలు ఉంటాను అయినా నేను మా ఒక వాస్తవ నేలకల్ వాస్తవాలుగా ఒక ప్రేమతో నేను విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ మా యువకులు కానీ మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ
వాళ్ళందరి ప్రోత్బలంతో నేను ఈరోజు పుస్తకాలను నోట్బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. రామదేవ్ కృష్ణమూర్తి గారు ఆర్ఎన్బి ఐబిలో ఉద్యోగం చేస్తూ ఊరి మీద ఉన్నటువంటి మమకారంతో ఈ బుక్స్ తీసుకొచ్చి మొత్తం 1 to 5 వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ నేను బుక్స్ ఇస్తాను అని అన్నప్పుడు మేమందరికీ ఆయన తన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఇది మంచి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకొని సద్వినియోగం చేసుకొని మీరు పిల్లలు కూడా ఈ బుక్స్ తీసుకొని మంచిగా చదువుకొని మంచి ఇది చేస్తే అందరికి ఊరికి కూడా మనందరికి కూడా ఇది బాగుంటుంది అని చెప్పేసి అని మేము చేస్తూ మరి మీరు టీచర్లు కూడా ఇది ఏది కావాలన్నా అంటే అలా కరెక్ట్గా చెప్తూ విటమిన్స్ కానీ మరి కరెక్ట్ ఇస్తున్నారా లేదా అని చూసుకుంటూ అది చూసే బాధ్యత మీరు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి పెద్దదాకా వేస్తే 6 నుంచి వాళ్ళు కొద్దిగా పెద్దగా అయిపోతారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. 1 to 5 వరకే ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మీరు కూడా జాగ్రత్తగా అంటే మన పిల్లలు పంట సాగు కాలువల వెంబడి ఉన్న చెత్త చెదారాన్ని పిచ్చి మొక్కలను తొలగించి కాలువల వెంబడి ఎలాంటి ఆక్రమణలకు తావివ్వకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వర్షాకాలం దృష్ట్యా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు. బోధన్ మండలం కోటగిరి నుండి తిరిగి వస్తూ ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఉన్న పంట కాలువలకు ఇరువైపులా బఫర్ జోన్ ప్రదేశంలో ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అన్నారు. సాగు కాలువల పక్కన ఉన్న ప్రదేశం ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.